ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో
ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించి ఎంతో మందిని అతిథులు ప్రసాదించి మరి ఈ రోజు శాసనసభ్యులు పొందాలో మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ని అందులో దివ్యాంగులు ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీకు ఈ సందర్భంలో స్మార్ట్ ఫోన్స్ మీద స్మార్ట్ కేసు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మన ముఖ్యమంత్రి గారు పెట్టి మరి ఒక నాడు దివ్యాంగుల పరిస్థితి చాలా ధైర్యంగా ఉండేది. ఒక ఇంట్లో అప్పుడు వికలాంగులు ఒక ఇంట్లో ఒకరు అందరూ కానీ మానసిక వికలాంగులు కానీ లేదా కాల్చేట్ పడతారు అంటే ఆ కుటుంబం అంతా కూడా హ్యాండిక్యాప్ అయిపోతుంది. వికలాంగులు కానీ ఎందుకంటే ఎవరు చూసుకోవడానికి మొత్తం కుటుంబం అంతా కూడా ఆధారంగా మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఒక విధమైన శోభ ఉంటుంది. సమాజానికి రెగ్యులర్ మాట్లాడినా గొప్పది మరి అలాంటి జరగకుండా మనం ఎప్పటికప్పుడు ఏదైతే మన అంధత్వంలో నివారించదగ్గరుందో అది చేస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు మన అదృష్టం బాగాలేకున్నాం పుట్టుకతో ఇంకా ముందుగా మీరు చెప్పినట్టు బ్రెల్లి గారు అయినట్టు ఓ 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత వారికి తప్పకుండా ప్రభుత్వం సమాజం చర్యలు తెలిసాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బ్లైండ్ స్కూల్ గురించి మరి తెలంగాణలో బ్లైండ్ స్కూల్ గురించి అందరూ తెలుసు. మరి అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడేమో జనాభా తప్ప మొత్తం దాదాపు 30 లక్షల జనాభా ఒకటే జిల్లా కేంద్రం. ఇవాళ మన 10.5 లక్షల జనాభా జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. ఈ జిల్లా కేంద్రంలో చాలా కొత్త ఆఫీసులు ఇవన్నీ కూడా రావుతున్నాయి. మనం ఊహించిన విధంగా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ పెట్టుకోండి పనులు కూడా నడుస్తున్నాయి. తప్పకుండా ఈ బ్లైండ్ స్కూల్ విషయంలో ఏదైతే మీరు పథకాలు చేసిందో చాలా ఇంపార్టెంట్. బ్లైండ్ స్కూల్ ఫర్ లర్నింగ్ అండ్ అట్ ద సేమ్ టైం రిహాబిలిటేషన్ రెండు కూడా ఉండాలి. ఎందుకంటే అందులో అని చెప్పి మనం అక్కడికి ఉండకుండా ఏ వృత్తుల్లో అయితే మీరు రాణించగలుగుతారు కొన్ని పనులు నేర్చుకుని మీ జీవితాన్ని కొనసాగించగలుగుతారు మీ కాలంలో మీరు నిలబడగలుగుతారు కొంత ధనాన్ని ఆర్జించగలుగుతారు ఆ రకమైన రిహాబిలిటేషన్ వైపు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను కూడా ఒక శాసనసభ్యులుగా తప్పకుండా ఒక డాక్టర్గా అలా మెడి డాక్టర్ను తప్పకుండా ఈ విషయాలను నేను మా వైద్య శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ ఆఫ్ లైఫ్ విషయంలో కూడా నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈనాడు బ్రెడ్లి గారి పుట్టిన సందర్భంలో అదేవిధంగా మరణం కూడా ఇదే నెల జరిగింది. తప్పకుండా అదేదో చింతమంది వేరే అన్ని రకాల అయినా కానీ డిసేబుల్డ్ ఆఫీసర్ గారు చెప్పిన మనం వాస్తవానికి దీంట్లో చాలా కొత్త రకం అవుతుంది. ఏదైతే ఈ బుక్స్ బ్రెయిలీ లిపి అనేది నేను చాలా ఎంపీటే చదువుతున్నప్పటి నుంచి వింటున్నాను. పుస్తకాలు అయితే చాలా మంది నాన్ డాక్టర్స్ నాన్ మెడికల్ పీపుల్ కూడా తెలుసు. ఎందుకంటే బ్రెయిలీ అంత గొప్పవాడు ఆ లిపి లేకపోతే అందరి పరిస్థితి అద్భుతంగా ఉండేది. ఇంకా ఇవాళ ఎంతో అంత ఇంత విద్యార్థులు చదువుకుంటున్న దాంట్లో కానీ ఇప్పుడు కొత్త తరం 21st సెంచరీలో ఎలక్ట్రానిక్ వచ్చిన సందర్భంలో ఇప్పుడు అందరూ మన దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా ల్యాప్టాప్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్స్ ఎంపీస్తున్నాయి. వాస్తవానికి దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. మరి ఒక ల్యాప్టాప్ ఒక అందరూ ఏ రకంగా ఉపయోగించగలుగుతాడు అని చెప్పి నేను ఇప్పుడే వివరాలు నీగా ఒకసారి నాకు వచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి ఇట్లా ఇంకా అక్షరాలు ఎంతగా ఉపయోగపడవు